రాష్ట్రంలో వ్యవసాయ రంగ పరిస్థితి రెండు విభాగాలుగా విడిపోయినట్టుగా కనపడుతోంది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు, ఎంతో కొంత ప్రకాశం మెరుగు. తటిమా జిల్లాల్లో విపరీతమైన వర్షపాతం, లోటు, అలాగే తీవ్ర దుర్భిక్షం, భూగర్భ జలాలు అడుగంటిపోవటం, రైతుల ఆత్మహత్యలు, ఇవన్నీ విపరీతంగా జరుగుతున్నాయి. గత 4 సంవత్సరాలుగా అసలే సాగు లేని పరిస్థితుల్లో ఈ సంవత్సరం కొన్ని లక్షల ఎకరాల్లో విత్తనం వేయలేని పరిస్థితి వచ్చింది. వేసిన విత్తనం కూడా చాలా వరకు చనిపోయింది. ఇది రాయలసీమ 4 ప్లస్ ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ పరిస్థితి నెలకొంటే, ఇటు మిగిలిన 7 జిల్లాల్లో లేట్గా అయినా కొంత శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో వర్షపాతం వచ్చింది. గోదావరి జిల్లాలో అయితే వర్షపాతం అధికమై కొంత భాగం వరి పంటలు మునిగిపోయి, నారిమళ్ళు మునిగిపోయి దెబ్బతిన్నాయి. కృష్ణాలో లేటుగా, కృష్ణా గుంటూరు జిల్లాల్లో లేటుగా అయినా సరే ఇప్పుడు కొంత ఈ కృష్ణానదికి వచ్చిన వరంతో కొంత ఆశలు చిగురించినాయి. కాబట్టి కొంతవరకు పరిస్థితి 7 జిల్లాల్లో కొంతవరకు మెరుగ్గానే ఉందని చెప్పి ఆశిస్తున్నాను. కాకపోతే ఏంటంటే, ఒక పక్కన గోదావరి వరద జలాలు సుమారు 1500 TMC ఇప్పటికే సముద్రంలోకి వెళ్ళిపోయినాయి. అలాగే కృష్ణానది నుంచి మీకు పక్కనే ఉన్న దీని నుంచి కూడా సుమారు 400 TMC సముద్రానికి వెళ్ళిపోయే అవకాశం కనబడుతుంది. ప్రాజెక్టులు అన్నీ నిండే బాగానే ఉందని అనుకునే పరిస్థితుల్లో రాయలసీమకి నీరు తీసుకెళ్ళే, నీరు తరలించే పోతిరెడ్డిపాడ ద్వారా సరిపడ నీరు తీసుకెళ్ళని పరిస్థితి ఇప్పటి వరకు ఉంది. కేవలం ఇప్పటి వరకు 21-22 TMC మాత్రమే తీసుకెళ్ళారు. సుమారు 685 TMC శ్రీశైలం దగ్గరికి వచ్చినప్పటికీ కూడా పోతిరెడ్డిపాడ ద్వారా తీసుకెళ్లే వ్యవస్థ సరిగా లేకపోవడం వలన ఇది జరిగింది. రాయలసీమకు నీరు అందించాలి అని చెప్పిన పెద్ద నినాదాలతో అందరూ కూడా కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ అక్కడ నీరు తీసుకెళ్లే వ్యవస్థ సరిగా లేదనేది గుర్తించాలి. దీంతో ఇది బహిర్గతమైంది. దాంతోపాటు ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు ఆ ప్రాంతానికి నీరు, శ్రీశైలానికి, నాగార్జున సాగర్కి 4 TMC చొప్పున ఎత్తిపోసి తీసుకొస్తామని చెప్పి పదే పదే చెబుతున్నారు. రాయలసీమ రత్నాలసీమ చేస్తానన్నారు. ఇవాళ మనం వార్తల్లో పత్రికల్లో చూశాం, పోతిరెడ్డిపాడు 8 కిలోమీటర్ ద్వారా మీరు మించి మీరు నీరు తీసుకెళ్తున్నారు కాబట్టి దాన్ని కట్టడ చేయాలని చెప్పి తెలంగాణ చీఫ్ ఇంజనీర్ గారు వాళ్ళ రివర్ బోర్డుకి రాయడం జరిగింది. ఓ పక్కన లక్షలాది క్యూసెక్కులు, 9 లక్షల 10 లక్షల క్యూసెక్కులు నీరు సముద్రానికి వెళ్ళిపోతా అంటే, రాయలసీమ కరువుతో మరి వెనవల్లాడుతుంటే, దాంట్లో వృధాగా పోయే సముద్రానికి పోయే నీటిని పోతిరెడ్డిపాడ ద్వారా తీసుకెళ్తాంటే మరి తెలంగాణ అభ్యంతరం చెప్పడం ఏమాత్రం సబబు కాదు. వాళ్ళు ఎంతో ఉందాగా మీరు ఎంత సరే తీసుకెళ్ళండి అని చెప్పి నేను ముందుకు వచ్చే పరిస్థితిలో ఉండాలి. కానీ వాళ్ళ పక్కన కలవకుర్తిలో, నెట్టింపాడులో, అలాగే భీమాలో అన్నింటిలోనూ వాళ్ళు వాడుకుంటున్నారు ఎప్పటి నుంచో. కానీ ఇది పోతిరెడ్డిపాడ రాయలసీమకు తీసుకెళ్లే దాన్ని వాళ్ళు వ్యతిరేకించడం, దానికి రివర్ బోర్డు రాయడం అనేది ఖండిస్తున్నాం. ఇకపోతే ఇప్పుడు శ్రీశైలం నిండింది, నాగార్జున సాగర్ నిండింది, పులిచింతలు నిండింది, ఏం జరుగుతుంది అనేది ఒక పక్కన ఉంటే, పట్టిసీమ, అలాగే పురుషోత్తంపట్నం, అలాగే చింతలపూడి ఎత్తిపోతల పథకాలకి లిఫ్ట్ పథకాలని ఆపు చేయమని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ మరి స్టేలు ఇవ్వడం జరిగింది, నిలుపుదల ఉత్తరం ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ పురుషోత్తంపట్నం స్టే ఆధారంగా లిఫ్ట్ చేయడం ఆపు చేశారు. ఏ లేరు మరి ప్రాంత రైతులకి అది ఇబ్బంది కలిగే అవకాశం. అలాగే బహుశా ఈ వరద తగ్గిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ పట్టిసీమ ద్వారా నీరు మనం విడుదల చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం మేము రైతాంగ సమాఖ్య, అలాగే వట్టి వసంత కుమార్ గారు దాన్ని కోర్టులో వేశారని చెప్తే వాళ్ళతో సంప్రదింపులు చేసి ఆ స్టే ఎత్తివేయడానికి మా ప్రయత్నం మేము చేయడానికి మేము దాంట్లో ఇంప్లీడ్ అయ్యి, రైతాంగ సమాఖ్య ఇంప్లీడ్ అయ్యి దాంతో కార్యక్రమం చేపట్టబోతోంది. దాంతోపాటు ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆల్రెడీ దాని మీద లబ్ధి 4 సంవత్సరాలు బట్టి కృష్ణా డెల్టాకి ఎంతో కొంత లబ్ధి చేకూరింది కాబట్టి దానివల్ల మరి దాన్ని నిలుపుదల చేయకుండా స్టే చేయాలని చెప్పని గట్టి ప్రయత్నం ప్రభుత్వం కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే మొన్న
అంటే 13వ తేదీ ఆంధ్రజ్యోతిలో ఒక ఆంధ్రజ్యోతి లేకపోతే ఇంకో పత్రికల్లో నేను 2 పత్రికలు చూశాను అనుకోండి, పత్రికల్లో ఆంధ్ర ఇంజనీర్లు గోదావరిని సముద్రంలో కలిసే చోట సుమారు 800 నుంచి 900 టీఎంసీల జలాశయాన్ని కోస్టల్ రిజర్వాయర్ అని పెట్టారు. దాని పేరు కోస్టల్ రిజర్వాయర్ని కడతాము, అక్కడ చేస్తాము, దాని ద్వారా కాలువ తవ్వి పెన్నాకి నీరు తరలిస్తామని చెప్పి చెప్పారు. ఒక ప్లెయిన్ ఏరియాలో అంటే సమతలంగా భూమి ఉండే ఏరియాలో రిజర్వాయర్ కట్టిన దాఖలాలు ఎక్కడా లేవు. వ్యాలీగా ఉండాలి, అంటే కొండల్లో ఏమైనా కడతా ఉంటారు జనరల్గాను, అటువంటిది సముద్రం దగ్గర కడతా ఉన్నారు. 7000 ఎకరాల్లో 1 మీటర్ లోతు నీరు నిల్వ చేస్తే 1 టీఎంసీ అవుతుందండి. వీళ్ళు 800 టీఎంసీలు నిల్వ చేయాలంటే 1 మీటర్ లోతు అంటే 56 లక్షల ఎకరాలు కావాలి. పోనీ 3 మీటర్లో 4 మీటర్లో చేయాలంటే 14 నుంచి 20 లక్షల ఎకరాలు కావాలి. ఇంత భూమి ఎక్కడుంది అంటే మొత్తం 2-3 జిల్లాలను మొత్తం ముంచేస్తారా? ఏంటి దీని అర్థం? అసలు ఎందుకు ఆ రకమైన మరి చేసి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తారో అర్థం కావట్లేదు. ఇది పూర్తిగా అవాస్తవం, ఇది సాధ్యం కానే కాదు. అది ఆ ప్రపోజల్ అది ఇప్పటికే అక్కడ ఓఎన్జీసీ వాళ్ళు గ్యాస్ తీయడం మాన అక్కడ భూమి కుంగిపోతుందని పెద్ద గొడవ కొంత వస్తుంది. మేముండే మా ఊరిలో కృష్ణా జిల్లా ఎండ్లో అంటే చివరి భూమిలో మా భూములన్నీ 9 అడుగులు 10 అడుగులు ఉన్నాయి. గుడివాడ 11 అడుగులు ఉంది సముద్రం మట్టానికి, మీది మన 36-40 అడుగులు ఉంది విజయవాడ. అటువంటి పరిస్థితుల్లో అక్కడ రిజర్వాయర్ కట్టి 800-900 టీఎంసీలు అంటే నాగార్జున సాగర్, శ్రీశైలం లేకపోతే ఇంకా అన్ని పై అన్నీ కలిపిన రిజర్వాయర్ అవ్వదు. ఒక దీనికే మనం పోలవరానికే 160000 2 లక్షల ఎకరాలు ముంచేస్తంటే కొంత గొడవ ఉంటే కింద కడతారట. ఇది మరి హాస్యాస్పదం, దాన్ని ఖండిస్తున్నాము. ఆ రకమైన ఆలోచన ప్రజలకు ముందు తీసుకెళ్తే ఇంకో రకమైన ఇది వస్తుంది. ఇప్పటికే అక్కడ భయాందోళనలు ఉన్నాయి కాబట్టి ఇది చేస్తూ, అలాగే కోయినా డ్యామ్ నుంచి అంటే కోయినా మహారాష్ట్రలో ఉన్న కోయినా జలవత్తి ఉత్పత్తి ప్రాజెక్టు ద్వారా నీరు అరేబియా సముద్రానికి వదులుతారు. ఆ నీటిని మనకు తీసుకొస్తాము అని చెప్పి ప్రయత్నం, మనకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి దానివలన ఆల్మట్టి, శ్రీశైలం, నారాయణపూర్లో జలవిద్యుత్ చేసి శ్రీశైలం దగ్గర నీటి కరువు తీరుస్తామని చెప్పని ఒక ఆలోచన ఉన్నట్టుగా కూడా దాంట్లో వచ్చింది. అది కూడా ఇది అటు కోయినా కానీ దాంట్లో భీమా మీద ఉన్న టాటా ఐడల్ కానీ బ్రిటిష్ టైంలో కట్టినాయి. టాటా ఐడల్ అయితే బ్రిటిష్ టైంలో కట్టారు, ఇదేమో 1960 ప్రాంతాల్లో కోయినా కట్టారు. దాని నుంచి నీరు తీసుకెళ్తాం అనేది జరుగుతూనే ఉంది, అది వాళ్ళ కొత్త ఏం కాదు. 1964 డిసెంబర్ 31వ తేదీన అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు పార్లమెంటులో చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి విపి నాయక్ గారిని కోరడం జరిగింది. ఆయనతో ఆయన్ని ఒప్పించలేకపోయారు. నీరు దిగువ కోదలండి, దాన్ని మేము కరెంటు కావాలంటే ఇస్తాము అని చెప్పి నెహ్రూ గారు ఎంత ఒత్తిడి చేసినప్పటికీ కూడా అది సఫలం కాలేదు. దీని గురించి ఒక చాప్టర్ బచావత్ అవార్డులో కూడా రాసి ఉంది. దాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చేదో ఆశలు కల్పించి ప్రజల దగ్గరికి లేకపోతే రైతులకు ఈ రకంగా తీసుకురావచ్చు శ్రీశైలం నీళ్ళు అని చెప్పినది అది కరెక్ట్ కానే కాదు. ఈ రకంగా తప్పుదారి పట్టించే ప్రకటనలు కాకుండా ఖచ్చితంగా ఏదైతే సాధ్యమవుతుందో, ఏదైతే తొందరగా అవుతుందో, ఏదైతే తక్కువగా ఖర్చు అవుతుందో ఆ ప్రయత్నాలు చేయాలి. అన్నిటికీ మించి ఉన్న వ్యవస్థల్ని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా బనకచెర్ల వరకు, తెలుగుగంగ కాలువ, గాలేరు నగర కాలువ, ఎస్ఆర్బీసీ కాలువ, అలాగే అంద్రినీవా కాలువలు ఇవన్నీ కూడా టోటల్గా అభివృద్ధి చేయాలి. నీళ్లు వదులుతుంటే గండి పడిపోతుంది, సాగర్ కుడి కాలువ గండి పడిపోయింది కాబట్టి ఒక నీళ్లు రాక వస్తే కాలువల వ్యవస్థ బాగోలేక మరి తలకిందులైన పరిస్థితి ఉంది. మాది కృష్ణా డెల్టా శివార గ్రామం కుడియడంగా మాకు ఇప్పుడు ఏదురు కాలంలో మీ పక్కనే ఏదురు కాలంలో మనం పక్కన కూర్చున్నాం, ఇక్కడ నీళ్లు ఫుల్గా ఉన్నాయి కానీ జంక్షన్ దాటి నీళ్ళు వెళ్ళలేదు, అలాగే గుడివాడ దాటి నీళ్ళు వెళ్ళలేదు, అలాగే కోతరం దాటి నీళ్ళు వెళ్ళలేదు, అవనిగడ్డ దగ్గర నీళ్లు లేవు. ఎక్కడా కూడా టైలెండ్ ప్రాంతాల్లో పక్కనే సముద్రాలు లక్షలాది క్యూసికులు వెళ్ళినా కూడా టైలెండ్ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వలేకపోవటం అనేది కాలువల వ్యవస్థలో తప్పు ఉంది. ఇది గత ప్రభుత్వాలు అటు కాంగ్రెస్ గత తెలుగుదేశం ప్రభుత్వాలు కూడా మోడర్నైజేషన్ పేరుతో సుమారు 1400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా కాలువ వ్యవస్థని కుప్పకూల్చేశారు.
ఇక్కడ 10,000 క్రీస్తుకులు మన ఎస్సీగారితో మాట్లాడితే 10,000 క్రీస్తుకులు ఇస్తున్నాము కృష్ణ ఈస్టర్నల్ టాక్ అంటున్నారు. కానీ 10,000 క్రీస్తుకులు నీరు అది రావట్లేదు, లెక్కలో చూపిస్తున్నారు తప్ప అది చివరి ప్రాంతాలకు మాత్రం దాంట్లో సుమారు 2,000-3,000 క్రీస్తుకులు తక్కువగానే ఇస్తున్నారు. ఇది కూడా దాన్ని సరిచేయాలి. ఊరిని కాగితాల మీద అంకెలు కాదు, కాలువల్లో నీళ్ళు ఉండి ఇప్పటికీ కూడా విపరీతంగా సముద్రానికి నీరు ఎక్కిపోయేటప్పుడు కూడా రైతులకి మరి నీళ్ళు అందించే ఏర్పాటు చేయాలి. చేలు ఎండిపోతున్నాయి, నార్మల్ ఎండిపోతున్నాయి, చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఒక వరద అదృష్టం కొద్దీ వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఉండి కాలంలో తిరిగి ఖచ్చితంగా మరి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను.